ఇవాళ అసెంబ్లీలో జరిగిన సంఘటనల్ని తలుచుకుంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పవిత్రమైన దేవాలయం శాసనసభ అనేది, శాసనసభ్యులుగా మేమంతా ఎన్నో లక్షల మంది చేత ఎన్నుకోబడి వాళ్ళ అవసరాలు అటు అభివృద్ధి సంక్షేమం కానీ అన్నీ చేయడానికి మమ్మల్ని వాళ్ళ ప్రతినిధులుగా ఇక్కడికి పంపించిన ఈ శాసనసభలో మరి ఇవాళ ఒక నియంతృత్వ ధోరణిలో చందాన ఇక్కడ ఈరోజు శాసనసభ జరగడం అంటే మా మీద వాడిని ఉపయోగించడం చాలా బాధాకరమైన విషయం. ఒక రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు నాన్నగారి నుంచి కూడా తీసుకుంటే ఎప్పుడు సమాజం కోసము ఒక అంకిత భావంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టి ప్రపంచంలోనే అసలు ఎవరు కనివినియరు కానీ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి మిగతా అందరూ కూడా ఆచరించేలా వాటిలన్నింటికి కూడా ఒక మన రాష్ట్రానికి ఒక గుర్తింపు ఉనికి మన రాష్ట్రానికి ఒక గుర్తింపు కానీ అలా తీసుకొచ్చిన ఇవాళ మన రాష్ట్రం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఎన్నో పెట్టుబడులు ఎంతోమంది వచ్చారు ఆయన ఒక బ్రాండ్ అటువంటిది. ఇవాళ అటువంటి మనిషి మీద ఒక ఎటువంటి ఆధారాలు లేని ఒక ఈ యొక్క ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో అటువంటిది ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటో ఏమి అర్థం కాక చెవుడికి అంటే తను ఈ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఎంత ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధించుకోకడంలో నడవడమే ఇతని ఉద్దేశం అన్నట్టుగా ఉంది ఈ పరిపాలన. అదే తప్పితే ఎక్కడ అభివృద్ధి కానీ ఎక్కడైనా ఒక పరిశ్రమలు తీసుకోవడం కానీ లేకపోతే యువకులకు ఉపాధి కల్పించడం కానీ ఏదో నెల జైల్లో ఉన్నా కదా ఒక పెద్ద నిమిషాలైనా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి అని కేవలం ఆ ఉద్దేశం తప్పితే అసలు దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. అసలు ఏ చట్ట ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేశారని ప్రతి వాడు అడుగుతున్నాడు. ఇవాళ మనం చూస్తున్నాం ఈ సంఘటనకి ప్రతిస్పందనగా